में जाओ, कमरे के बाहर साल बच्चा लगा, चला जाओ फोटो को, फोटो को चल मैं बता दूं यार, क्या काम करते हैं వలస కార్మికులను మనము వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత వారి అనుమతి తీసుకుని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుని గడిచిన రెండు రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము. అందులో భాగంగా ఇప్పటికే సుమారుగా ఒక 300 మందిని మనము హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంకు తరలించడం జరిగింది ఏఎస్పేట నుంచి. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా 1200 మందిని బీహార్ రాష్ట్రవాసులను ఈరోజు శ్రామిక్ ట్రైన్ ద్వారా మనము కూడా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి బీహార్కు మరొక 1200 మంది ఇంకొక ట్రైన్లో, అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రానికి తర్వాత మిగిలిన రాష్ట్రాలకు కూడా మనము వచ్చే రెండు రోజుల్లో తరలించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. కొంతమందిని బస్ రోడ్డు మార్గం ద్వారా బస్సుల్లో తరలించడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాము. ఎక్కడైతే సంఖ్య తక్కువగా ఉందో, ఎక్కడైతే బాగా ఎక్కువ మంది ఉన్నారో, సంఖ్య ఎక్కువగా ఉందో వారిని శ్రామిక్ ట్రైన్స్ ద్వారా తరలించడానికి చర్యలు తీసుకున్నాము. యంత్రాంగం అంతా మా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు చక్కగా నిర్వర్తించారు. వారికి ఏ అసౌకర్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. వీళ్ళు ఉంటారు మొత్తము ట్రైన్కి సంబంధించిన అన్ని శానిటేషన్ కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కానీ ఇతర అన్ని ఏర్పాట్లు అన్ని అరేంజ్మెంట్స్ కూడా రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
6000 మంది జిల్లాలో ఉన్నారు. అందులో కొంతమంది ఫ్యాక్టరీల్లో కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ కంటిన్యూ అవుతున్నారు. వారు వెళ్ళట్లేదు. బట్ ఎవరైతే విల్లింగ్నెస్ ఇచ్చారో లేకపోతే ఎవరైతే వెళ్తామని చెప్పి రిక్వెస్ట్ చేశారో వారందరినీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరి యొక్క వివరాలు సంబంధిత రాష్ట్రాలకు తెలియజేయడం జరిగింది. దాని మేరకు यात्रा